नमस्ते महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో 3వ అధ్యాయం కర్మయోగం. ఈరోజుటి మన వీడియోలో కర్మయోగంలోని 25 నుండి 29 వరకు ఉన్న శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. జ్ఞానులు కూడా తమ కర్మలను ఎందుకు ఆచరించాలో శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్ లోక సంగ్రహం. ఓ భరతవంశీయుడా, అజ్ఞానులు కర్మఫలముల యందు ఆసక్తితో తమ విధులను నిర్వర్తించినట్లుగా జ్ఞానులు కూడా లోకహితం కోసం, జనులకు సరైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి. శారీరక దృక్పథంలోనే ఉండి ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలిగి వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉన్నవారు అజ్ఞానులు, అవివేకులు అనబడతారు. ఎందుకంటే వారికి పుస్తక జ్ఞానం ఉన్నా వారు భగవత్ప్రాప్తియే అంతిమ లక్ష్యమని అర్థం చేసుకోరు. అలాంటి అమాయకులు బద్ధకము శంక లేకుండా తమ కర్తవ్యమును జాగ్రత్తగా శాస్త్రోక్తముగా నిర్వర్తిస్తారు. వైదిక ధర్మాలను కర్మకాండలను చేయడం వలన వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం లభిస్తుందని వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలుగనంత వరకు, భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకు కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా సమాజానికి ఆదర్శం చూపడానికి చేయాలి. అంతేగాక ప్రస్తుతం అర్జునుడు చేయవలసినది ధర్మయుద్ధం. కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం అర్జునుడు క్షత్రియ వీరునిగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. న బుద్ధి భేదం జనయేద జ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాం యుక్తః సమాచరన్. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. అంతేగాక జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయడానికి స్ఫూర్తినివ్వాలి. గొప్ప వ్యక్తులు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు. ఎందుకంటే సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి అజ్ఞానులను మరింత పతనానికి గురి చేసి ఎలాంటి మాటలను, చేతలను జ్ఞానులు చేయరాదని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. జ్ఞానులు అజ్ఞానులకి అర్థంగాని ఉన్నత స్థాయి ఉపదేశం చెబుతూ వారి విధులను విడిచిపెట్టమని ఎన్నటికీ చెప్పరాదు. సాధారణంగా ప్రాపంచిక దృక్పథంలో ఉన్న ప్రజలు కేవలం 2 పద్ధతులనే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఫలాసక్తితో కష్టపడి పనిచేయడం లేదా అన్ని పనులు శ్రమతో కూడినవి, కష్టతరమైనవి, ఇంకా పాపిష్టివి అంటూ వాటన్నింటినీ విడిచిపెట్టడానికి చూస్తారు. ఈ 2 పద్ధతులలో తప్పించుకునే పద్ధతి కన్నా ఫలాసక్తితో పనిచేయడమే ఎంతో మేలైనది. కాబట్టి వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు అజ్ఞానులకు కూడా తమ విధులను చక్కగా శ్రద్ధతో నిర్వర్తించేలా స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకులపడి కలత చెందితే వారికి పనిచేయడం మీద విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒక ప్రక్క పనులు ఆపి మరో ప్రక్క జ్ఞానం వృద్ధి చెందక అజ్ఞానులు రెంటికీ చెడిపోతారు. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడతాయి. కాని అజ్ఞానంలో జీవాత్మ తను ఈ శరీరమే అన్న భ్రమతో తనే కర్తను అని అనుకుంటుంది. ప్రపంచంలో సహజ సిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవని మనం గుర్తించాలి. ప్రకృతి నుండి తయారైన ఈ శరీరం ప్రకృతిలో భాగమే. కావున ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త. ప్రబలమైన అహంకార పట్టులో ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. స్థిరమైన జీవాత్మ కదిలే ప్రకృతియే తాననుకుంటుంది. అందుకే చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి భగవంతునికి శరణాగతి చేసిన మరుక్షణం తను కర్తను కానని తెలుసుకుంటుంది. అయితే జీవాత్మ తానే స్వయంగా కర్మలను చేయకపోయినా అది ఇంద్రియ మనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. మనస్సు, శరీర వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే
ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పనిచేస్తాయి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహ గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహువులున్న అర్జున, జ్ఞానులు జీవాత్మను గుణములు కర్మల నుండి వేరుగా చూస్తారు. ఇంద్రియములు మనస్సు రూపంలో ఉన్న గుణములు ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు. అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు తామే కర్తలమనుకుంటారు. అహంకారాన్ని నిర్మూలించిన వారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛను పొంది తమ ఆధ్యాత్మిక విలక్షణతను భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు. బదులుగా ప్రతి కార్యకలాపం మూడు గుణముల కదలిక వలననే జరుగుతున్నదని తలుస్తారు. ఇటువంటి భగవత్ప్రాప్తి నొందిన మహాత్ములు భగవంతుడే అన్నీ చేస్తున్నాడనుకుంటే సామాన్య ప్రజలు తామే చేస్తున్నామనుకుంటారు. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలముల యందు ఆసక్తులవుతారు. కాని ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. మరి జీవాత్మ అనేది గుణములు వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనది. ప్రకృతి గుణములచే భ్రమకు లోనై వారే కర్తలమని అనుకుంటారు. ప్రకృతి యొక్క త్రిగుణములచే పూర్తిగా సమ్మోహితులై వారు ఇంద్రియ శారీరక మానసిక ఆనందం కోసమే పనిచేస్తూ ఉంటారు. వారు కర్మలను ఒక కర్తవ్యంగా ఫలాపేక్ష లేకుండా చేయలేరు. కానీ జ్ఞానులు అంతగా విషయ జ్ఞానం లేని వారి మనస్సులను కలవరపెట్టకూడదు. అంటే జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై రుద్దకూడదు. నీవు ఆత్మవి, శరీరం కాదు కాబట్టి కర్మ అర్థరహితమైనది, దానిని విడిచిపెట్టు అని చెప్పకూడదు. వారు అజ్ఞానులకు తమ విహిత కర్మలను చేస్తుండమని ఉపదేశిస్తూ నెమ్మదిగా మమకారాసక్తి అతీత స్థితిని చేరుకోవడానికి సహకరించాలి. ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్నవారికి అది లేని వారికి ఉన్న తేడాని వివరించిన తరువాత శ్రీకృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదని గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు. ఇక మన తదుపరి వీడియోలో కర్మల నుండి ముక్తులవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.